సాగర్ సాగర్ చెప్పండి లైగర్ సినిమా వస్తుంది పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ సినిమా ప్రోమో రిలీజ్ అయ్యింది ఆ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా సినిమా రిలీజ్ సినిమా రాబోతుంది దాని గురించి మీ ఇంట్రెస్టింగ్ ఉంది పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే అందులో ఫైటర్ గా అంటే విజయ్ దేవరకొండ న్యూ లుక్ బాగుంది అనిపిస్తుంది సో ఇట్స్ అ హైలీ మచ్ అవేటెడ్ మూవీ అనుకుంటున్నాను స్మార్ట్ శంకర్ తర్వాత దానంత హై బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నారా అవుతుంది దానికంటే ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను వీరిద్దర్ కాంబినేషన్ లో విజయ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సో ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మూవీ చూసాము అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ జోనర్ అనుకుంటున్నాను ఫైటర్ కదా అందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్ సో అది తను ఏం చేసినా ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేస్తాడు అని అనుకుంటున్నాను ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త సినిమాలు అన్నిటికీ ఇది బ్రేకప్ ఇస్తుంది అనుకుంటున్నారా ఇంకా రిలీజ్ చేయటం లేదు మామూలుగా ఓకే బ్రో మీ పేరు లతీఫ్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఆ సినిమా మంచిగా ఉంటుంది స్మార్ట్ శంకర్ వచ్చింది కదా దానికన్నా ఇది జర హిట్ అయినట్టు అనిపిస్తుంది మంచి తీసినట్టు ఉన్నాను ఆ సినిమా పోస్టర్ లో ఎంత పూలి ఉంది ముందల విజయ్ దేవరకొండ ఉన్నారు ఆ సినిమా పోస్టర్ కి విజయ్ సూట్ అయ్యాడు అనుకుంటున్నారా ఏమో ఇంకా పబ్లిక్ చెప్పాలి ఇంకా నాకు అయితే మంచి అనిపించింది ఇంకా టీజర్ అట్లా మంచిగా ఉంటే ఇంకా ఏముంటుంది ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలలో ఇది చాలా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నారా అవుతుంది కొంచెం ఉన్నాడుగా స్మార్ట్ శంకర్ ఫస్ట్ ఇచ్చేసేది అన్నగారు మీ పేరు శ్రావణ్ కుమార్ ఓకే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో లైగర్ సినిమా వస్తుంది దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి సార్ పూరి గారి కాంబినేషన్ ఎప్పుడు అది మాస్ హిట్ అది ఇంకా మాస్ చెప్పలేము లేదు మనకి ఇంకా అది విజయ్ దేవరకొండతో కలిస్తే అంటే ఇంకా అది ఇంకా బ్లాక్ బస్టర్ కంపల్సరీ బ్లాక్ బస్టర్ బాగుంటుంది అనుకుంటున్నా స్మార్ట్ శంకర్ తర్వాత దానికంటే బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా అవుతుంది విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు దానికి తగ్గట్టు పూరి గారు ఇంకా మాస్ కలిస్తే ఇంకా ఉమ్మడి ఇంకా బ్లాక్ బస్టర్ బొమ్మ ఆయన యాక్టింగ్ ఎలా ఉంది విజయ్ దేవరకొండ అది మంచి యాక్టింగ్ మంచి అలా మన అర్జున్ రెడ్డితో మనోడు ఫుల్ ఫాలోయింగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరు ఫాలోయింగ్ ఫుల్ తరుణ్ అన్న నా పేరు ఓకేనా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో లైగర్ సినిమా వస్తుందన్నా దాని గురించి అన్న దాని గురించి అంటే గీతా గోవిందం మూవీ వచ్చింది కదా అన్న దానికంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నా ఇప్పుడు ఇందులో మనకు స్మార్ట్ శంకర్ మూవీ వచ్చింది కదా రాముది అంతకంటే సినిమా మంచిగా నడుస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే నేను మన ఫ్యాన్ హీరో ఫ్యాన్ నేను సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది స్మార్ట్ శంకర్ తీసాడు పూరి గారితో ఇప్పుడు ఎలా ఉంటుంది దానికంటే బ్లాక్ బస్టర్ అవుతుంది పూరి జగన్నాథ్ ఇప్పుడు డైరెక్టర్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టరే కదా వెరైటీగా ఆలోచిస్తాడు ఎందుకంటే మూవీస్ అన్నీ హైలైట్ ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి ఆయన అనే మన పోకిరి కానీ సినిమాలు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ కానీ సూపర్ మంచిగా మెంటాలిటీ మంచిగా ఆలోచించి మంచిగా తీస్తాడు మంచిగా ఉంటాయి సినిమాలో మాత్రం మంచి కథ ఉంటుంది మంచిగా ఉంటుంది సినిమా మాత్రం స్టోరీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అనుకుంటున్నాను అయితే ఓకే అన్న మీ పేరు సికిందర్ అన్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిన్న ఒక ట్రైబర్ రిలీజ్ అయింది దాని నుంచి మీ ఇప్పటిదాకా అయితే నేను అది చూడలే కానీ అన్న వాళ్ళిద్దరు మంచిగానే ఉంటుంది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు పూరి జగన్నాథ్ అయినా ఆయన గురించి చెప్పనక్కర్లేదు మనం ఎప్పటి నుంచో మస్తు సినిమాలు తీస్తాడు ఆయన అవునా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా మస్తు చేస్తుండే ఈ మధ్య మొన్న అదో సినిమా రిలీజ్ అయింది అది గీతా గోవిందం ఏదో అది జబర్దస్త్ ఉంది ఇక వీళ్ళిద్దరు కలిసిరనుకో ఇంకా మస్తు ఉంటుంది ఎందుకంటే ఇద్దరు రఫ్ అండ్ టఫ్ ఉంటారు కదా ఈయన మస్తు యాటిట్యూడ్ అది చూపిస్తాడు విజయ్ దేవరకొండ మంచిగానే ఉంటుంది అన్న వాళ్ళిద్దరు కాంబినేషన్లో హైలైట్ ఉంటుంది విజయ్ పోస్టర్ పైన పాలాభిషేకం బీరాభిషేకం చేస్తారు దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా అని అట్లా చేస్తుండే కదా అట్లా ఫాలోయింగ్ పెంచుకుంటుండు రోజు రోజుకి అది చేస్తా ఏమంటారు ఫ్యాన్స్ చేస్తారు చేస్తుండొచ్చు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి మెగాస్టార్ బాలకృష్ణ నాగార్జున అలాంటి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా దక్కని ఒక గౌరవం ఈయనకు దక్కింది అనుకుంటున్నారా
వాళ్ళంత వాళ్ళది వాళ్ళకే వీళ్ళ ఈయనది ఈయనకి అన్న ఆయన వాళ్ళకి ఈయనకి ఏం కంపారిజన్ చేయలేము కదన్న అంతే. యూత్ పాలాభిషేకం బీరాభిషేకం చేస్తారు కదా, యూత్ గురించి యూత్ ఏమైనా తప్పుదారులు పెడుతున్నారా, దాని గురించి మీరు ఏమైనా చెప్తారు? తప్పుదారులు ఏమో సినిమా పోతే ఇప్పుడు ఆడికి పోతేనే వాళ్ళ పాలాభిషేకం చేస్తారు, మళ్ళీ ఇడికి వస్తే వీళ్ళ తప్పుదారు ఏమున్నదన్న దాంట్లో ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు అంతే వాళ్ళు. తప్పుదారు కదా, ఏదో వాళ్ళు అభిమానం చూపించుకుంటారు వాళ్ళు అంతే అంతే ఇక తప్పుదారులు ఎందుకు వెళ్తారు, అది తప్పుదారే కాదు అసలు, ఏదో వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించుకుంటున్నారు అంతే. స్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమా బాగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది అన్న, ఇద్దరు కాంబినేషన్ కదా. ఇప్పుడు ఈయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ, ఇప్పుడు ఈయన కూడా స్మార్ట్ శంకర్ తీసి మధ్యలో కొంచెం డీల్ అవ్వడండి, స్మార్ట్ శంకర్తో మళ్ళీ పైకి లేచిండు కదా, బాగానే తీస్తాడు. పూరి జగన్నాథ్ గారు ఉండి ఒకటేసారి పైకి లేచేస్తాడని, ఆయనకి పడిపోతాడనొద్దు లేవద్దు అనొద్దు అనేది ఎవరికి అర్థం కాదన్న, లేస్తే హైలైట్ లేస్తాడు, పోతే కొంచెం ఇక డల్ అయిపోతాడు ఆయన. పూరి జగన్నాథ్ హైలైట్ అన్న డైరెక్టర్, విజయ్ దేవరకొండ కూడా మంచి యాక్టింగ్ చేస్తాడు, మంచి చేస్తాడు, పర్ఫార్మెన్స్ మంచి ఉంటుంది ఆయనది కూడా. నమస్తే, మీ పేరు ఏం పేరు అండి? నమస్తే, నా పేరు నాగార్జున. విజయ్ దేవరకొండ ప్రమో రిలీజ్ అయింది చూసారా? లైగర్ చూశాను, బాగుంది బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఫుల్ హ్యాపీ అన్నమాట, సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. అందులో పూరి గారు కదా, అంతకుముందు పూరి గారు అంటే కొంచెం బాగుంటాయి, స్మార్ట్ శంకర్ అవి బాగుంటాయి, ఇంకా వెయిట్ చేస్తున్నాం. విజయ్ తోటి తీసినందుకు మీరు అలాగే స్మార్ట్ శంకర్ లాగానే ఉంటుంది ఉందనుకుంటున్నారా, ఉంటుంది అనుకుంటున్నారా, ఇంకెలా ఉండాలని ఉంటుంది? యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో బెటర్ హీరో, అందులో ఎంత పూరి గారితో కదా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అది హాయ్ అన్న, మీ పేరు అన్న? జనార్దన్ అన్న నా పేరు. దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ప్రోమో రిలీజ్ అయింది, ప్రోమో రిలీజ్ అయింది లైగర్ సినిమా, దాని గురించి ఒక మాటలు చెప్పండి. చాలా బాగుంది, యావరేజ్గా ఉంటుంది, చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు, చూసిన తర్వాత మీరు మా అమ్మాయి చెప్పుకోవచ్చు, కానీ నాకైతే నచ్చింది, నచ్చుతుంది. స్మార్ట్ శంకర్తో పూరి గారు స్మార్ట్ శంకర్ సినిమా తీశారు రామ్తో, దానికంటే ఎక్కువ హైలైట్ అవుతారు అనుకుంటున్నారా? హైలైట్ అవుతారన్నా 100% 100% నేను గ్యారంటీ ఇస్తాను. కాదంటే నా పేరు జనార్దన్, జోర్నార్ బస్సి. అయితే పాలాభిషేకం చేస్తున్నారు వాళ్ళ విజయ్ గారు ఫ్యాన్స్, దాని గురించి మీరు ఏమన్నా చెప్పగలరు? పాలాభిషేకం విజయ్ చేస్తున్నారు, అది మంచిది అనుకుంటున్నారా? అది మంచిది అన్న, ఎందుకంటే వానికి ఫ్యాన్స్ అలా ఉన్నారు, బాగానే చేస్తారు. అది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.